గజం భూమి కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే నమస్తే సార్ పల్లవి ప్రశాంత్కి మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా బెయిల్ అయితే వస్తుంది అని చెప్పారు అదేవిధంగా నిన్న మనకి అన్విన్స్ అయింది బెయిల్ రావడం జరిగింది కానీ కొన్ని షరతులు పెట్టారు అని మనం వింటూ ఉన్నాం ఎటువంటి షరతులు అండ్ ఒకసారి బయటికి పంపించిన తర్వాత కోర్టు కొన్ని షరతులు ఇస్తూ ఉంటుంది కారణాలు ఏంటి అంటారు దానికి ఉషా గారు మనం అనుకున్నట్టుగానే బెయిల్ అయితే వచ్చింది ఓకే బెయిల్ వస్తుంది అని నేను ఖచ్చితంగా ఎందుకు చెప్పానంటే ఇందులో పడిన సెక్షన్స్ అలాంటివి ఇందులో పడిన సెక్షన్స్ నైంటీ పర్సెంట్ వరకు అన్నీ బిలో సెవెన్ ఇయర్స్ పబ్లిక్ నేను చెప్పేది కరెక్ట్గా అర్థం చేసుకుంటే ప్రజలు మీరు కొంచెం మెయిన్ ఈ క్రిమినల్ ప్రొసీజర్లో టెన్షన్ పోతుంది మీకు ఓకే పోలీసు వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా పలానా పలానా సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ చేస్తే ఫస్ట్ ఆ సెక్షన్స్ ఏంటో చూడండి ఆ సెక్షన్స్లో పనిష్మెంట్ ఎంతవరకు ఉందో చూడండి గూగుల్లో కొడితే అన్నీ వచ్చేస్తాయి ఒకవేళ సెవెన్ ఇయర్స్ కంటే తక్కువ పనిష్మెంట్ ఉంటే దానికి బెయిలబుల్ అంటారు అది ఓకే బెయిలబుల్ అంటే స్టేషన్లోనే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇచ్చేస్తారు దానికి ఫార్టీ వన్ ఏ నోటీస్ అని ఒకటి ఉంటుంది ఫార్టీ వన్ ఏ నోటీస్ పైన మీరు సైన్ చేసి మీరు పిలిచినప్పుడు ఎప్పుడైనా నేను పోలీస్ స్టేషన్కి వస్తాను మీకు విచారణకు నేను సహకరిస్తాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవచ్చు పోలీస్కి ఇంకేదైనా కొంచెం అబ్బాయి వచ్చేటట్టు లేడు అనిపిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరైనా పిలిచి వాళ్ళ ఆధార్ కార్డు అది తీసుకొని అడ్రస్ తీసుకొని నోట్ చేసి పెట్టుకుంటారు ఓకే ఏది పోలీస్ స్టేషన్లోనే ఇప్పుడు మనం మాట్లాడేది సెవెన్ ఇయర్స్ అబౌవ్ కేసెస్ అంటే పనిష్మెంట్ సెవెన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని నాన్ బెయిలబుల్ అంటారు అయితే చాలామందికి కన్ఫ్యూజన్ ఈ నాన్ బెయిలబుల్ అంటారు మళ్ళీ దానికి బెయిల్ ఎలా వస్తుంది సార్ అంటారు నాన్ బెయిలబుల్ కేసెస్ అంటే దాని అర్థం ఏంటి దీనికి బెయిలే రాదు అని సో ఈ నాన్ బెయిలబుల్ అంటే ఏమిటి అంటే స్టేషన్లో బెయిల్ రాదు జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్ వస్తుంది ఓకే సో నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు కదా మరి బెయిల్ ఏంటి బెయిల్ ఎలా వస్తుంది కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మంది నాన్ బెయిలబుల్ అంటే దాని అర్థం ఏంటంటే స్టేషన్లో బెయిల్ రాదు ఫస్ట్ మిమ్మల్ని రిమాండ్లోకి తీసుకుంటారు రిమాండ్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ జడ్జి గారి ముందు మిమ్మల్ని ప్రవేశపెడతారు ప్రవేశపెట్టి ఇన్ని రోజులు మాకు జుడిషియల్ రిమాండ్ కావాలి అని పోలీసు వాళ్ళు అడగడం జరుగుతుంది అప్పుడు మా అలాంటి లాయర్స్ ఎంటర్ అవుతారు అవసరం లేదండి ఈయన సహకరిస్తారు ఈయనకి జ్యుడిషియల్ రిమాండ్ అవసరం లేదు అని చెప్పి మనం వాదించి బెయిల్ తీసుకోవాలి ఇదే జరిగింది పల్లవి ప్రశాంత్ కేసులో ఓకే అయితే ఇందులో ఒకటే సెక్షన్ ఏదో నాన్ అవైలబుల్ కిందకి కావాలని పెట్టి ఈయన లోపల పెట్టారు అని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటారు ఓకే సో దట్ ఈస్ ఆల్ అప్ టు ఆ ప్రొసీజర్లో పోలీస్ వాళ్ళకి ఏమేమి దొరికేవి ఏంటో అది వేరే సబ్జెక్ట్ అది ఓకే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అసలు పల్లవి ఏ షరతులు విధించారు సో మొత్తానికి సిఆర్పీసీ ఫోర్ థర్టీ సిక్స్ ప్రకారం బెయిల్ అప్లై చేశారు బెయిల్ వచ్చింది షరతుల ప్రకారం ఏ షరతుల ప్రకారం బెయిల్ వచ్చింది అంటే ఇందులో పల్లవి ప్రశాంత్ని ఈ ఆదివారం అంటే రేపు ఈ ఆదివారం మళ్ళీ పోలీసు వాళ్ళ దగ్గర దగ్గరికి రమ్మని చెప్పారు ఫస్ట్ నెంబర్ వన్ షరత్ అది నెంబర్ టూ షరత్ ఏంటి అంటే ఇక మీదట ఈ కేసు నడిచేంత వరకు నువ్వు మీడియాతో మాట్లాడటానికి అనుమతి లేదు ఓకే అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చి మీడియాలో మాట్లాడటానికి లేదు తను ఒక మాట మాట్లాడితే మేబీ కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యాన్స్కి కానీ ఇంకెవరికైనా అవును ఉషా గారు మీరు అడిగిన క్వశ్చన్ కూడా చక్కటి క్వశ్చను ఎందుకు మాట్లాడకూడదు ఓకే ఇందులో ఏమవుతుందంటే ఉషా గారు షరతులు ఎందుకు ఫస్ట్ విధిస్తారు అంటే ఈ కేసుని సబ్జ్యూడిస్ లో ఉంది అంటే కేసు నడుస్తుంది కోర్టులో ఈ కేసు కాలం ఈ అబ్బాయి వచ్చి మళ్ళీ మీడియాలో ఏదైనా మాట్లాడినా ఎవరికైనా ఇండికేషన్ ఇచ్చినట్టు ఉంటుంది ప్రొవోక్ ప్రవోక్ చేసినట్టు ఉంటుంది సాక్షులు తారుమారు చేయమని ఇండైరెక్ట్గా ఎవరికైనా చెప్తాం జరుగుతుంది రైట్ సో అందుకని మీడియాలో మాట్లాడద్దు అంటారు నెంబర్ వన్ నెంబర్ టూ మళ్ళీ మీడియాలో మాట్లాడి ఏదో రాంగ్గా మాట్లాడి మళ్ళీ దీనివల్ల మళ్ళీ పబ్లిక్ ప్రవోక్ అయ్యి మళ్ళీ ఏదైనా అద్దాలు పగలగొట్టి ఇలాంటివి ఏమైనా మళ్ళీ పబ్లిక్ డామేజెస్ పబ్లిక్ ప్రాపర్టీకి డ్యామేజెస్ జరుగుతాయో అన్న భయం ఒకటి ఉంటుంది అందుకనే కోర్టు వారు షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేస్తారు ఒకవేళ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చి మళ్ళీ మీడియాలో మాట్లాడాడు అనుకుందాం అప్పుడేమవుతుంది అప్పుడే అవుతుంది బెయిల్ క్యాన్సిల్ ఓకే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడా మీడియాతో మాట్లాడకూడదు అనవసరమైన మాటలు ఎవరితో మాట్లాడకూడదు జాగ్రత్తగా ఈ కేసు నడిచేంత వరకు ఈ షుడ్ బీ కీప్ క్వైట్ ఓకే ఈ షుడ్ కీప్ క్వైట్ లేదు అంటే బెయిల్ క్యాన్సిల్ అయిపోద్ది మళ్ళీ లోపలికి వెళ్తాడు ఈసారి మళ్ళీ బెయిల్ ఇస్తాం కూడా చాలా కష్టం కష్టం అవుతుంది ఒక్కసారి రూల్స్ బ్రేక్ చేస్తే మళ్ళీ బెయిల్ వస్తాం చాలా కష్టం అవుతుంది దొరికిపోతాడు అప్పుడు ఈజీగా పోలీసులకి ఓకే సో చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు తెలిసి ఇప్పుడు మాట్లాడు రూల్స్ చాలా కఠినంగానే ఉన్నాయని చెప్పుకోవాలి ఇలా రూల్స్ లేకపోతే మనం ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ పల్లవి ప్రశాంత్ అని కాదు కానీ నార్మల్గా ఈ రూల్స్ లేకపోతే పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కష్టం అవుతుంది అందుకే షరతులతో కూడిన బెయిల్ అంటారు పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే సార్ చాలా మందికి చాలా అపోహలు అండ్ దాంతో పాటు కొంతమంది క్రియేట్ చేసినవి కూడా ఉన్నాయి ఏంటంటే బెయిల్ రాదని సెవెన్ ఇయర్స్ శిక్ష పడుతుంది అని అండ్ తన ఏం చేశాడని కొంతమంది ఇలా చాలా వాదనలు వినిపించాయి కదా ఇటుకలకు బెయిల్ అయితే వచ్చింది వీటన్నింటికి సమాధానంగా న్యాయస్థానం ఏం చెప్తారు పోలీసు వాళ్ళు ఆ టైంలో అరెస్ట్ చేస్తానికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్తున్నారు మనం ఆ విశ్లేషణకి వెళ్లకుండా బేసిక్గా సెవెన్ ఇయర్స్ జైలు పడుతుందని బయటకే రాడని లీగల్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఓకే పెద్దగా అవగాహన లేని వాళ్ళు కామన్ పబ్లిక్ లా పట్ల అవగాహన లేని వాళ్ళు అది కోరుకుంటారు ఓకే కొంతమంది పల్లై ప్రశాంత్ అపోనెంట్స్ కానివ్వండి వీళ్ళు కానీ అది కోరుకుంటారు కొంతమందికి తెలియక ఇంక జైలు వేసారు కదా ఇప్పుడు బెయిల్ రాదనుకుంటారు లాయర్స్ మేము ప్రతిరోజు మేము బుక్స్ చదువుతూ ఉంటాము కేసెస్ అనాలసిస్ ఉంటాము కొత్త జడ్జ్మెంట్స్ చదువుతూ ఉంటాము ఈ జడ్జ్మెంట్స్ని మళ్ళీ కొత్తగా ఎవరైనా ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఆ జడ్జ్మెంట్స్ పెట్టి అలా అక్కడ ఆ కేసులో ఈ జడ్జ్మెంట్ ఇలా వచ్చింది ఇక్కడ ఈ కేసు దానికి దగ్గర దగ్గరలో ఉంది కాబట్టి ఇదే జడ్జ్మెంట్ కావాలని మనం జడ్జి గారిని వినిపించుకుంటాం ఓకే ఇప్పుడు ఈ కేసులో జరిగింది కూడా మనం రెండు వేల పద్నాలుగులో ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఇంతకుముందు ఈ జడ్జ్మెంట్ వచ్చింది ఓకే ఈ జడ్జ్మెంట్ రాకముందు ఇంతకుముందు రెండేళ్ళు మూడేళ్ళు ఏదన్నా కూడా ఫస్ట్ జైల్లో వేసేవాళ్ళు ఆ తర్వాత మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చేవాళ్ళు ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ వచ్చిన తర్వాత ఈ ఫార్టీ వన్ ఏ అన్నది ఒకటి కొత్తగా వచ్చింది ఓకే ఈ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఏంటి అంటే ఈ ఏడేళ్ల కింద తక్కువ పనిష్మెంట్ ఉన్న క్రైమ్స్కి ఈ ఫార్టీ వన్ ఏ నోటీస్ ప్రకారం దాని మీద సిగ్నేచర్ తీసుకొని ఆయనని ఇంటికి పంపించేయచ్చు మీకు ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అవసరం ఉందో ఆయనని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు ఇప్పుడు ఈ సండే పల్లె ప్రశాంత్ పోలీసులు పోలీస్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది కోర్టు వెళ్ళి కొంతసేపు ఎగ్జామినేషన్ ఉంటుంది అది చూడమని చెప్పింది ఒకవేళ ఈ సండే వెళ్ళలేదు అనుకోండి అరెస్ట్ చేస్తారు సో ఈ ఫార్టీ వన్ ఏ నోటీస్ ప్రకారం ఏంటి అంటే ఏదో నిర్దోషం కాదండి ఈ ఫార్టీ వన్ ఏ నోటీస్ ప్రకారం ఏంటి అంటే మనకున్న పాపులేషన్కి ప్రతి ఒక్క ప్రతి చిన్న క్రైమ్కి లోపల వేస్తే మనకు జైలు సరిపోవు ప్లస్ నింద మోపబడ్డ వ్యక్తి అందరూ తప్పులు చేసినట్టు కాదు కదా రైట్ సో అందరు జైలుకి వెళ్ళిపోతే వాళ్ళ డైలీ రొటీన్స్ ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతుంటాయి కదా ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత బాబు నీది లేదు అని తెలిస్తే అప్పటికి డ్యామేజ్ జరిగిపోతుంది కదా ఈ డ్యామేజెస్ జరగకుండా ప్రతి ఒక్కరిని జైల్లో వేయకుండా గల ఇవన్నీ కారణాల వల్ల ఈ ఫార్టీ వన్ ఏ నోటీస్ అనేది ప్రవేశపెట్టారు అయితే ఈ పల్లవి ప్రశాంత్ కేసులో ఈ ఫార్టీ వన్ ఏ నోటీసే యాక్చువల్గా ఇవ్వాలి కానీ ఒక్క సెక్షన్ మాత్రం ఏడేళ్ల కంటే ఎక్కువ ఇస్తే జరిగిందని నిన్న నేను దానివల్ల ఆయనని జరిగింది అది కూడా ఇన్ టూ డేస్ కదా మనం చెప్పాం కదా మీకు క్లియర్గా జడ్జి గారి ముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఎక్కడ పారిపోడు ఈయన సహకరిస్తారంటే బెయిల్ ఇస్తారు అయితే పెద్ద కేసెస్లో రావమ్మా ఇప్పుడు ఇది అందరు మళ్ళీ దీన్ని రాంగ్గా తీసుకోకూడదు పెద్ద కేసెస్లో రేపు కానివ్వండి అటెంప్టివ్ మర్డర్ కానివ్వండి మర్డర్ కానివ్వండి అబెట్మెంట్ చూసర్ కానివ్వండి కొన్ని కొన్ని సివిల్లో ట్రెస్ పాసెస్ ఇవి ఉంటాయి ఓకే చాలా డేంజరస్ కేసెస్ కొన్ని ఉంటాయి ఏది అందులో బెయిల్ వెంటనే రాదు ఓకే సో ఇది ఏంటి అంటే దిస్ ఇస్ అ డిఫరెంట్ సెవెన్ ఇయర్స్ బిలో ఇవన్నీ ఏంటి ఇప్పుడు నేను చెప్పినవన్నీ సెవెన్ ఇయర్స్ అబోవ్ ఈ సెవెన్ ఇయర్స్ అబౌవ్ ఇప్పుడు రేప్ కేసు అనుకోండి వెంటనే రాదు బెయిల్ చాలా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అందులో ఆ అమ్మాయిని పిలిచి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నప్పుడు ఒకవేళ బెయిల్ ఇచ్చేస్తే వీడు మళ్ళీ లోపల ఉన్న క్యాండిడేట్ వెళ్ళి మళ్ళీ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఇది చెప్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇది చెప్తేనే ఇలా చేస్తా అలా చేస్తా అంటారని చెప్తారు కాబట్టి ఆ క్యాండిడేట్కి బెయిల్ అంత తొందరగా ఇవ్వరు ఎవరైతే బెయిల్ రేపు నింద మీద లోపలికి వెళ్తారో వాళ్ళకి బెయిల్ తొందరగా రాదు మనం ఇంతకుముందు ఈ కేసు మాట్లాడాము ఈ మధ్యకాలం ఒక సెలబ్రిటీ కేసు అందులో బెయిల్ రాదని చెప్పాను నేను అందులో బెయిల్ తొందరగా రాదు అని మీకు క్లియర్గా చెప్పాను ఇందులో బెయిల్ తొందరగా వస్తుందని కూడా క్లియర్గా చెప్పాను సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కేసు టు కేసు చరిత్రలతో కూడిన బెయిల్ సో అవి అతిక్రమించకుండా ఉండాలని కోరుకుందాం